రెంట చింతల్లో బుధవారం వైఎస్ఆర్సీపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గాలి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని వైసీపీ నేతలు అభిమానుల మధ్య కేక్ ని కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లం ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా అమలు కావాలంటే ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నవ్వులూరి భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అల్లం మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, ఏరువ విజయ్, అల్లం ఇన్నారెడ్డి, సంపూర్ణమ్మ, తుమ్మ పాపిరెడ్డి, సైదారెడ్డి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. నువ్వే కాదు వెనక మనుషులు చూడవా, వెనక మనుషులు చూడవా, పట్టుకోండి పట్టుకోండి. ప్రతాప్ రెడ్డి గారికి పిలిపించారు. అదేవిధంగా మన మాజీ సర్పంచ్ అల్లం ప్రతాప్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి గారు కేక్ తినిపించారు. జై జగన్, జై జగన్, జై జగన్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 44వ జన్మదినం మరియు ఈ రోజున భాగంగా ఈరోజు రెండు గంటల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరపడం జరుగుతుంది. మరి ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ ఏర్పడి 2.5 సంవత్సరాలకు అయినా కూడా ప్రజల యొక్క సంక్షేమ పథకాలని విలీనం చేస్తున్న సందర్భంలో మరి రాష్ట్రంలో ప్రజల తరఫున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ ఒకటే ప్రజా సమాజం పోరాడటం జరుగుతుంది. మరి అందులో భాగంగానే నిన్న గవర్నర్ కలిసి కూడా పెద్ద రోడ్ల సమస్య గురించి కూడా గణితపత్రం సమస్య జరుగుతుంది. ఈ పెద్ద రోడ్ల సమస్యను కనుక వారం రోజుల్లో పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి అనేక నిరసన కార్యక్రమాలు ప్రజా ఉద్యమాలు చేయడం జరుగుతుందని కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఇదే ఉత్సాహాన్ని అందరం కూడా రాబోయే 2.5 సంవత్సరాల కాలంలో మనం జగనాన్ని చేపట్టేటువంటి అనేకమైన సమస్యల పరిష్కారం గుర్తు చేసినటువంటి అనేక ప్రజా ఉద్యమ కార్యక్రమాలను కూడా జయప్రదం చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న సందర్భంగా మరి రాజన్న రాజ్యం రావాలంటే ఈ రాష్ట్రానికి జగనన్న మాత్రమే ముఖ్యమంత్రి కావాలడు. అయిన తర్వాత కూడా రాబోయే 20 సంవత్సరాల్లో కూడా మన రాజన్న చేసినటువంటి 5 సంవత్సరాల పాలనను కూడా దాదాపు 28 సంవత్సరాలు కూడా కొనసాగిస్తామని కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను. ఈ కేక్ కటింగ్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఐక్యత ఇలాగే కొనసాగితే ఏదైనా సాధించగలం మన మండలంలో అనేది నా అభిప్రాయం. ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని నా కాంక్ష. మరి జగనన్న 44వ పుట్టినరోజు సందర్భంగా మరి వేడుక చాలా చక్కగా చేశారు. నాయకులందరూ కూడా కలిసి ఊకుమ్మడిగా
ఏదైనా సరే ఏది సాధించాలన్నా మనం అందరం కలిసినట్లయితే ఏకీభవించి అందరం కూడా ఒకే మార్గంలో నడిచినట్లయితే మరి జగనన్నని మనం ముఖ్యమంత్రిగా 100% చూడొచ్చు. ముఖ్యంగా మహిళలకి చాలా వరకు ఇప్పటిదాకా చాలా అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్ లో. మరి ఇప్పటికి కూడా చాలా మంది కూడా ఎప్పుడొస్తాడు జగనన్న అని ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా మరి జగనన్న పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా మనసులో ఉంది బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా ధైర్యం నేర్చుకొని అందరూ కూడా మరి జగనన్నని అందరం కూడా కలిసి గెలిపించినట్లయితే మరి జగనన్న రాబోయే రోజుల్లో కాబోయే కాలానికి ముఖ్యమంత్రిగా మరి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ప్రజలందరికీ కూడా బంగారు భవిష్యత్తునిచ్చి మరి ప్రియతమ నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు మరణించడం వలన మరి అదే స్థానంలో మరి మన జగనన్నను చూసినట్లయితే అంతకి రెట్టింపులు కూడా మరి మన మన మొత్తం కూడా మన ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి అధిపతి అయినప్పుడు జగనన్న మనకి మళ్ళీ స్వర్ణ రాష్ట్రంగా మిగులుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. చిరునవ్వులు చిందెరో